ఇవ్వాలా? అరుంధతి భవన్ అని గిరిజనులకు, బంజార భవన్ అని గిరిజనులకు, అదేవిధంగా క్రిస్టియన్ భవన్, దళిత్ భవన్, అందరికీ భవనాలు ఇస్తా ఆయా కులాలకు నిర్మిస్తా అని చెప్పి లిటిగేషన్లో భూములు ఉన్న వాటి దగ్గర శిలాఫలకాలు వేసిండు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇవాళ మీకు నిజంగానే ఇంకెక్కడికన్నా సచివాలయం వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే పరిపాలన కోసం మీరు ఏమైనా పెట్టుకోండి, కానీ నాణ్యమైన 50 నుంచి 70 సంవత్సరాలు ఇంకా వినియోగించడానికి అవకాశం ఉన్న ఈ భవనాలను కూల్చడానికి లేదు. ఇవాళ నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు అవసరమైన చదువుకోవడానికి వెల్ఫేర్ హాస్టల్ ఇందులో పెట్టు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదులో ప్రైవేటు భవనాలలో అద్దెకున్న ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా ఇక్కడికి తరలించు. ఇదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం వ్యవస్థను నడపడానికి వినియోగిస్తున్నావో అన్ని శాఖలను ఇక్కడికి తరలించు. అన్ని శాఖలను ఇక్కడికి తరలించి భవనాలన్నీ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి పరిపాలన జరుగుద్ది. అదేవిధంగా ఏదైతే బంజార భవన్, అదేవిధంగా అరుంధతి భవన్, క్రిస్టియన్ భవన్, బీసీ భవన్ అని ఈ శాఖలకు భవనాలు కట్టిస్తా ఉన్నావో ఆ వాళ్ళందరికీ కూడా ఇందులో ఒక్కొక్క ఫ్లోర్ కేటాయిస్తే అందరికి కూడా వసతులు ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇది గ్రేటర్ హైదరాబాద్కి నడిపొట్టున నగరానికి ఇంత నడిపొట్టున ఉన్న సచివాలయాన్ని, అదేవిధంగా శాసనసభను తరలించడం వెనకాల ఉన్న ముఖ్యమంత్రి ఉద్దేశం ఏందో ప్రజలకు వివరించాలి. ఇవాళ తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అంటున్న ప్రతిపక్షాలను అడిగి మేము చేయాలన్నా, ఎందుకంటే ఆయన కాలగడ్డలు అమ్మిన బుద్ధిగా మారినట్లేదు. శాసనసభలో పాలకపక్షం, ప్రతిపక్షం అని రెండింటిని ప్రజలు ఎన్నుకుంటారు. పాలకపక్షం తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైనవా కాదా అని చెప్పి విశ్లేషించి వివేచనతోని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న భట్టి విక్రమార్క గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పి ప్రజల పక్షాన గొంతెత్తి చెప్తున్న మేము, మాకు బాధ్యత ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని అడగాల్సిందే, తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే. 10 కోట్ల మందిని పరిపాలించడానికి ఇక్కడ నుంచి పాలన సాగినప్పుడు 4 కోట్ల మందిని పాలించడానికి ఇక్కడ నుంచి ప్రభుత్వం ఎలా నడవదని మేము అడుగుతున్నాము. ఆనాడు 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఉన్నది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తా అంటున్న మొత్తము 4.5 లక్షల స్క్వేర్ ఫీటే. 4.5 లక్షల స్క్వేర్ ఫీట్కి డి బ్లాకు, ఈ బ్లాకు, హెచ్ బ్లాకు, అదేవిధంగా జే బ్లాకే 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది. ఇక్కడ నుంచే పరిపాలన సాగించవచ్చు. మిగతా 5 లక్షల స్క్వేర్ ఫీటు ప్రభుత్వ శాఖలను, అద్దె భవనాలు ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఆల్రెడీ గతంలో 2015లో మొదలుపెట్టినప్పుడే జీవన్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైకోర్టులో ప్రజావాచ్యం వేయడం జరిగింది. ఆనాడు కోర్టు అనుమతి లేకుండా మేము కూలగొట్టమని చెప్పి ప్రభుత్వం తోక ముడిచింది. మళ్ళా 3 ఏళ్ళు కాగానే మళ్ళా కొత్తగా మొదలుపెట్టింది. మొన్న నేను ప్రజావాచ్యం వేసిన కోర్టు ప్రభుత్వం అడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది కోర్టు, మీ దగ్గర కట్టడానికి, నిర్మించడానికి ఏం ప్రణాళికలు ఉన్నాయి కోర్టుకి చెప్పండి అంటే మా దగ్గర ఏం లేవన్నాడు. కోర్టు అడిగింది, న్యాయమూర్తి తమాషా చేస్తున్నా మీరంతా, 8 తారీఖు లోపల మొత్తం కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి. అంటే ఇవాళ గతంలో మాయావతి గారు నోయిడా దగ్గర పాత జైలును కూలగొట్టి కొత్తది నిర్మించడానికి పూనుకుంటే సుప్రీంకోర్టు అది నాణ్యమైన బిల్డింగ్ కూలగొట్టే అవకాశం లేదు, కూల్చొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు పిచ్చి ముదిరి కనిపించిందల్లా కూలగొడతామంటే న్యాయస్థానాలు ఊరుకోవు, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రణాళికబద్ధంగా ప్రజలకు తీసుకెళ్తాం. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలి. అదేవిధంగా గురుకులాల పేరు మీద దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు, అదేవిధంగా విద్యార్థినుల కోసం నువ్వు ఏవైతే గురుకులాలు ప్రకటించినవో తక్షణమే ఈ 500 గురుకులాల పాఠశాలలకు, ప్రతి పాఠశాలకు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాళ్ళందరికీ కూడా నాణ్యమైన వసతులు వస్తాయి. ఇవాళ విద్యార్థులు చదువుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క భవిష్యత్తు తలరాత మారుతుంది. 2వ ప్రాధాన్యత కింద తక్షణమే ప్రభుత్వం గురుకుల పాఠశాలలు నిర్మించాలి. అదేవిధంగా అమరవీరుల స్థూపం అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యతను తీసుకొని నిర్మించాల్సిన అమరవీరుల స్థూపాన్ని
టెంకాయ కొట్టడానికి పరిమితమైంది తప్ప ఈనాటి వరకు తట్టెడు మట్టి తీయలేదు కేసీఆర్ గారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇట్లాంటి దిక్కుమాలిన వాటికి మీ మూఢ నమ్మకాల కోసం ఖర్చు పెట్టడం మానేసి ప్రజల యొక్క సెంటిమెంట్ను గౌరవించి ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని అమరవీరుల స్తూపాన్ని తక్షణమే ప్రభుత్వం నిర్మించాలి. ఇలా కాకుండా మూర్ఖంగా ప్రభుత్వం ఒకవేళ ఈ భవనాలను కూలుస్తామంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ భవనాలు ఎట్లా కూలుస్తారో మేము వచ్చి అడ్డం పండుకుంటా, నువ్వు ఏ మిషన్లు తెచ్చి భవనాలు కూలగొట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకవేళ ఈ ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లి కూలగొట్టాలంటే మన అందరం కూడా అడ్డం పండుకుందాం, అడ్డంగా ఉందాం. ఈ ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులను ఆపే విధంగా మన పోరాటం కార్యాచరణ ఉంటుంది. పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా తెలంగాణ బిడ్డలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరు క్రియాశీలక పాత్ర పోషించారు. వచ్చిన తెలంగాణ దయ్యాల పాలైనట్టు ఇవాళ దోసుకుంటుంటే దుర్మార్గమైన ఆలోచనలతోని మూఢనమ్మకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మీరందరూ కూడా మీ కళాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమానికంటే ఇది పెద్ద అంశం కాదు. మనందరం అనుకుంటే చంద్రశేఖరరావు ఏం పెద్ద మొనగాడు కాదు. మన పార్లమెంట్ ఎన్నికలనే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పినో మీరు అందరు చూసిండ్రు కదా. మనందరం సమన్వయంతో చిన్న చిన్న అంశాలతోని తారతమ్యాలతోని తలా ఒదిక్కుగా ఉండకుండా కేసీఆర్ ఆయన కుటుంబం తప్ప ఆ నలుగురు తప్ప తెలంగాణ 4 కోట్ల మంది జాగృతమై ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మా పెద్దలు జీవన్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మిగతా పార్టీలను కూడా సమన్వయం చేస్తాం. ఈ సమన్వయం చేసి అందరినీ కూడగడతాం. ప్రజా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా కదలండి. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల అవసరాలకు వినియోగించకుండా చంద్రశేఖరరావు గారి యొక్క విలాసవంతమైన జీవితాన్ని కేటాయించడాన్ని చూస్తూ ఊరుకుంటే తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అందరిని కూడా సమన్వయం చేసుకొని దీన్ని ఒక ఉద్యమం రూపంలో మొత్తం మలుస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాల మీద ఎవరు శశపిశలు పడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ సచివాలయ కూల్చివేతను వ్యతిరేకిస్తుంది, శాసనసభ తరలింపును వ్యతిరేకిస్తుంది. దీనికి అవసరమైన అన్ని రకాల ప్రణాళికలు కార్యాచరణలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది.